స్వాగతం ముందుగా బీహార్లో కుప్పకూలిన పదవికి నితీష్ కుమార్ రాజీనామా ఇండియా కూటమిలో పరిస్థితులు సరిగ్గా లేవన్న నితీష్ కుమార్ అన్ని వర్గాల సూచనలతోనే నిర్ణయం తీసుకున్నానని వెల్లడి తాజా రాజకీయ పరిణామాలపై భాజపా శాసనసభాపక్ష భేటీ నితీష్ రాజీనామా జేడీయూకు మద్దతుపై సమాలోచన రాష్ట్రంలో త్వరలో కులగణన చేపట్టనున్న సర్కార్ అవసరమైన బడ్జెట్ ప్రణాళికలు రూపొందించాలని ఆదేశం వరంగల్లో కారుపై పడిన ధాన్యం బస్తాల లారీ ఒకరు మృతి మరో ముగ్గురికి తీవ్ర గాయాలు సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపక్ష ఇండియా కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆ రాష్ట్రంలో మహాఘట్ బంధన్ సంబంధాలు తెంచుకున్నారు సీఎం పదవికి కూడా నితీష్ రాజీనామా చేశారు పార్టీ నేతలతో సమావేశం అనంతరం పట్నాలోని రాజ్భవన్ కు ఆయన గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ కు రాజీనామాను ఇచ్చారు రాజీనామాను గవర్నర్ ఆమోదించారు కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని ను ఆయన కోరారు గవర్నర్ తో భేటీ అనంతరం మాట్లాడిన నితీష్ మహాకూటమిలో పరిస్థితులు సరిగా లేనందునే వైదొలుగుతున్నట్లు చెప్పారు నితీష్ ఎన్డీఏలో చేరుతారని తెలుస్తున్నప్పటికీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు పట్నాలో నిర్వహించిన భాజపా శాసనసభ పక్ష ముగిసింది ఈ భేటీకి కేంద్ర మంత్రి భాజపా ఎంపీ నిత్యానంద రాయ్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావడే సహా పలువురు ముఖ్యనేతలు హాజరయ్యారు వచ్చే లోక్సభ ఎన్నికల వ్యూహంపై చర్చించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నప్పటికీ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపక్ష ఇండియా కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆ రాష్ట్రంలో మహాగట్ బంధన్ తో సంబంధాలు తెంచుకున్నారు సీఎం పదవికి కూడా నితీష్ రాజీనామా చేశారు పార్టీ నేతలతో సమావేశం అనంతరం పట్నాలోని రాజ్భవన్ కు ఆయన గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ కు రాజీనామాను ఇచ్చారు రాజీనామాను గవర్నర్ ఆమోదించారు కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని నితీష్ను ఆయన కోరారు గవర్నర్ తో భేటీ అనంతరం మాట్లాడిన నితీష్ మహాకూటమిలో పరిస్థితులు సరిగా లేనందునే వైదొలుగుతున్నట్లు చెప్పారు నితీష్ ఎన్డీఏలో చేరుతారని తెలుస్తున్నప్పటికీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు పట్నాలో నిర్వహించిన భాజపా శాసనసభాపక్ష సమావేశం ముగిసింది ఈ భేటీకి కేంద్ర మంత్రి భాజపా ఎంపీ నిత్యానంద రాయ్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావడే సహా పలువురు ముఖ్యనేతలు హాజరయ్యారు వచ్చే లోక్సభ ఎన్నికల వ్యూహంపై చర్చించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నప్పటికీ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నేత ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం కేవలం మోదీ గారు అవినీతిని అరికడతా ఉన్నారు కుటుంబ పాలన చరమకీర్ణంతో ఇవాళ ఎక్కడ కూడా ప్రజాస్వామ్యంలో వంశపారపర రాజకీయాలకు చెల్లు చీటి అని చెప్పడము అండ్ మోర్ పర్టికులర్ జీరో టాలరెన్స్ అండ్ కరప్షన్ మోర్ ఓవర్ ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్ బుజ్జగింపు రాజకీయాలు మైనార్టీ ఓటు కోసం వారు అవలంబిస్తున్న విధానాలు ఇప్పుడిప్పుడే కనువిప్పు అవుతున్నాయి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మోదీ గారు దేశం కోసం దేశమే నా కుటుంబం అని చెప్పి వారు పనిచేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ కేవలం ఇవాళ నెహ్రూ గాంధీ కుటుంబ సభ్యుల కోసం పనిచేసే పార్టీగా అదే రకంగా కొన్ని కుల పార్టీలు అవినీతి పార్టీలు వాళ్ళ కుటుంబ ప్రయోజనాల కోసం కూటమిగా ఏర్పడితే ఈరోజు తేలిపోతా ఉన్నది అందుకనే ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒకవైపు అభివృద్ధికి ఆ ప్రగతి పరుగులు తీస్తా ఉంటే ఈ పేదల సంక్షేమం పేరు మీద చివరి వ్యక్తి కూడా దళారి వ్యవస్థ లేకుండా కించిత్తు అవినీతికి తావు లేకుండా ఈ పది సంవత్సరాల కాలంలోనే ముప్పై రెండు లక్షల కోట్ల రూపాయలు పేదల బ్యాంక్ ఖాతాలకు నేరుగా వారు చేరిస్తే దానికి తోడు ఇవాళ సామాజిక న్యాయం పేరు మీద సబ్కా సాత్ సబ్కా వికాస్ అని అన్ని వర్గాల ప్రజల కోసం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ రీజన్ రిలీజన్ లాంగ్వేజ్ అందరికీ సమన్యాయమని చెప్పి వారు బీజేపీ అధికారులు ఉన్నప్పుడు ఏ రకంగా వారు చేసే సేవలను వారి త్యాగాలను గుర్తించి ఆనాడు అంబేద్కర్ గారి నుంచి మొదలుకుంటే ప్రణబ్ ముఖర్జీ నిన్నటికి నిన్న బీహార్లో ఒక సోషలిస్ట్ నాయకుడిగా ఒక నాయి బ్రాహ్మణ సమాజానికి సంబంధించిన వ్యక్తి రెండు పర్యాలు బీహార్కు ముఖ్యమంత్రిగా వారు అణగారిన ప్రజలకు న్యాయం అందించేదానికి తీసుకున్న మరి నిర్ణయాల పట్ల కాంగ్రెస్ కానీ గత ప్రభుత్వాలు కానీ పూర్తిగా విస్మరిస్తే భారతరత్న అవార్డు ఇచ్చి గౌరవించింది మోదీ గారి ప్రభుత్వం హైదరాబాద్ హైటెక్స్ లో ముప్పై ఒకటవ బిల్డర్స్ అసోసియేషన్ కన్వెన్షన్ లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా గురించి నేను కొద్దిగా ఎట్లా చూశాను బయట ఎగ్జిబిషన్ లో కూడా చూశాను ఈ అన్నిటి ద్వారా అంటే సైంటిఫిక్ టెంపర్మెంట్తో పాటు అండర్స్టాండింగ్ అంటే ఈజీ మెకనైజేషన్ తో ఈరోజు నిర్మాణ రంగం చాలా స్పీడ్గా ముందు పోతాం ప్రపంచంతో పోటీ పడాలంటే మనం కూడా ఆ మెకనైజేషన్ని సీరియస్గా ఇన్వాల్వ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఆ ఇన్వాల్వ్ చేసుకునే క్రమంలో చాలా సందర్భాల్లో వాటిని కొనటానికి బ్యాంక్ గ్యారంటీస్ పనులు చేయటానికి బ్యాంక్ గ్యారంటీస్ తెచ్చుకోవటం వర్క్ శాంక్షన్ అయింది కదా అని చెప్పి వాటిని రిలీజ్ చేసుకొని పని చేసుకోవటం సమయానికి బిల్స్ రాకపోతే ఇవి కట్టలేక ఆ కంపెనీలు డిఫాల్ట్ కావటం ఇలా చాలా పెద్ద పెద్ద కంపెనీలు నిర్మాణ రంగంలో చాలా పేరు ప్రాముఖ్యత కలిగిన అనేక కంపెనీలు సిక్స్టీస్లో సెవెంటీస్లో రిపరబుల్ ఆడినటువంటి కంపెనీలు ఇవాళ చాలా కంపెనీలు కనపడకుండా పోతా ఉన్నాయి కారణం రకరకాలైనటువంటి ఇబ్బందులు ఫైనాన్షియల్ ఇబ్బందులతో ఉత్పన్నమైనటువంటి ఈ సమస్యల్ని అధిగమిస్తే తప్ప ఈ కంపెనీలన్నీ కూడా మేము చేసేటువంటి నిర్మాణ రంగానికి మేము కాంట్రిబ్యూట్ చేసే విధానం సంపూర్ణంగా చేయలేమని చెప్పేటువంటి మీ అందరి అభిప్రాయాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్నటువంటి ప్రభుత్వ ప్రతినిధులుగా మేము మాటిస్తూ ఉన్నాం సాధ్యమైన సాధ్యమైనంతవరకు సాధ్యమైనంతవరకు నిన్న మా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి మీ అందరికీ సందేశం కూడా ఇచ్చి వెళ్ళారు మిమ్మల్ని మేము కాంట్రాక్టర్స్గా చోట్లే వెల్త్ క్రియేటర్స్గా చూస్తూ ఉన్నాం మేము ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి వ్యవస్థల ద్వారా చేసే పనులు ఈ జాతి నిర్మాణంలో ఎంత అవసరమో ప్రభుత్వ పరంగా లేనటువంటి వ్యవస్థలు కూడా ఈ జాతి నిర్మాణంలో ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి వ్యవస్థలు ఇవన్నీ సో తప్పనిసరిగా ప్రభుత్వ పరంగా జీతాలు లేకపోయినప్పటికీ ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సినటువంటి ఫెసిలిటీస్ లేకపోయినప్పటికీ మీకు మీరు కొన్ని వ్యవస్థలను సృష్టించుకొని దాని ద్వారా ఈ నిర్మాణ రంగానికి మీరు చేస్తున్న కృషిని కూడా తప్పనిసరిగా అభినందించాల్సినటువంటి అవసరం ఉందని ప్రగాఢంగా నమ్మేటువంటి ప్రభుత్వం ఇది అట్లాగే ఇంకా కొన్ని సమస్యలు కూడా చెప్పారు వాటన్నిటిని కూడా సావధానంగా ప్రభుత్వం పరిశీలన చేస్తుందని చెప్తూ మీ అందరూ ఇలాగే ఇంకా బాగా అభివృద్ధి చెందాలని ఇక్కడికి చాలా మంది పెద్దలు డయాస్ ఉన్నారు మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఆల్ ఓవర్ ద కంట్రీ నుంచి ఇక్కడికి వచ్చారు కూడా వి వెల్కమ్ హోల్ హార్టెడ్లీ టు దిస్ హైదరాబాద్ హైదరాబాద్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ సిటీ హైదరాబాద్ ఈజ్ ఎ సిటీ Which welcomes everyone and it creates an atmosphere, kind of an atmosphere without having any difference of opinion or a, a different kind of a regional problem. It is a cosmopolitan city, all kinds of languages are accepted here.

ఎటువంటి ఇబ్బంది లేకుండా భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి స్థిరపడడానికి పనికొచ్చేటువంటి అద్భుతమైనటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇటువంటి రాష్ట్రంలో ఈరోజు మీరు ఆల్ ఇండియా కన్వెన్షన్ని నిర్వహించుకుంటున్నారు తప్పనిసరిగా హృదయపూర్వకంగా మీ అందరినీ అభినందించడమే కాకుండా మీ సమస్యలన్నీ అధిగమించడానికి కావాల్సిన అన్ని సహాయ సహకారాలు మేమంతా అందిస్తామని చెప్పి మీ అందరికీ నేను హృదయపూర్వకంగా

ఢిల్లీలోని కల్కాజీ ఆలయంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన భజన కార్యక్రమం జాగరణలో అపశృతి చోటు చేసుకుంది రాత్రంతా జరిగే జాగరణ కోసం ఏర్పాటు చేసిన చెక్క వేదిక కూలిపోవడంతో ఓ మహిళా ప్రాణాలు కోల్పోయింది పదిహేడు మంది గాయపడ్డారు అయితే ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని ఢిల్లీ పోలీసులు తెలిపారు భజన కార్యక్రమానికి అనుమతి లేకపోయినా ఏర్పాటు చేసిన నిర్వాహకులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తున్నట్లు చెప్పారు ప్రమాదం జరిగిన సమయంలో పదహారు వందల మందికి పైగా ఆ ప్రాంతంలో ఉన్నారని ప్రముఖ పంజాబీ గాయకుడు బీ ప్రాక్ భజనలు ఆలపిస్తున్న ప్రధాన వేదికపైకి భక్తులు ఎక్కారని చెప్పారు ఈ క్రమంలోనే అధిక బరువు కారణంగా స్టేజ్ కూలిందని పోలీసులు వివరించారు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ భవనం పైనుంచి ఓ వ్యక్తి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు ఖమ్మం జిల్లా మదిగొండ మండలం వై లక్ష్మాపురం గ్రామానికి చెందిన యాబై ఐదు ఏళ్ల అచ్చయ్య ఆత్మహత్య చేసుకున్నాడు ఈ నెల పదహారున నిమ్స్లో సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఎంట్రాలజీ విభాగంలో అడ్మిట్ అయ్యాడు శస్త్రచికిత్స పూర్తయినా ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో విపరీతమైన కడుపు నొప్పి భరించలేక ఈ తెల్లవారు జమున భవనం పైనుంచి దూకినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మచ్చాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది కొండగట్టు అంజన్న దర్శనానికి పెళ్లి వస్తున్న కారుపై లోడుతో వెళ్తున్న లారీ బస్తాలు అకస్మాత్తుగా పడటంతో ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న జినికుల నాగరాజు అక్కడికక్కడే మృతి చెందగా భార్య లలిత కుమారుడు శ్రీకాంత్ కోడలు సింధులకు తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు వరంగల్ జిల్లాలో ఓ గ్యాస్ వినియోగదారునికి వింత అనుభవం ఎదురైంది వంట చేసేందుకు వినియోగించే సిలిండర్లో వంట గ్యాస్కు బదులు నీరు వచ్చింది వర్ధనపేటకు చెందిన ఆకుల సత్యం తన ఇంట్లో కొత్త సిలిండర్ పెట్టగా మంట రాకపోవడంతో అనుమానంతో పరిశీలించగా అందులో నీళ్లు ఉన్నట్లు గుర్తించాడు సిలిండర్లో గ్యాస్కు బదులు నీళ్లు ఉండటంతో అవాక్కయ్యాడు ఇదే విషయాన్ని గ్యాస్ ఏజెన్సీకి ఫిర్యాదు చేశాడు రాష్ట్రంలో కులగణన చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు కళ్యాణ వస్తు పథకంలో లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇచ్చేందుకు అవసరమైన బడ్జెట్ ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు బీసీ ఎస్సీ ఎస్టీ గురుకులాలు ఒకే చోట ఉండేలా అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక సమీకృత హబ్ నిర్మించాలని నిర్ణయించారు ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకంలో ఎక్కువ మంది విద్యార్థులకు లబ్ది చెందేలా ప్రతిపాదనలు తయారు చేయాలని సీఎం సూచించారు ఎన్నికల హామీల అమల్లో భాగంగా రాష్ట్రంలో త్వరలో కులగణన చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ఇందుకోసం అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు సచివాలయంలో బీసీ మైనార్టీ గిరిజన సంక్షేమ శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు కులగణనపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తీర్మానం చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు తద్వారా చట్టబద్ధత తీసుకురావాలని భావిస్తున్నారు బీసీ కమిషన్ పునర్ పైన సమావేశంలో చర్చించారు చైర్మన్ సభ్యుల నియామకం అర్హతలు వంటి విషయాలను అధికారుల్ని రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు త్వరలో నివేదిక ఇవ్వాలని సంక్షేమ శాఖను ఆదేశించారు ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలను వేర్వేరు ప్రాంతాల్లో కాకుండా ఒకే చోట ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు అన్ని గురుకులాలు ఒకే చోట ఉండేలా అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు ఇలా చేయటం వల్ల గురుకులాల నిర్వహణ పర్యవేక్షణ అజమాయిషి మరింత మెరుగవుతుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఎక్కువ మంది విద్యార్థులు ఒకే ప్రాంగణంలో చదవటం వల్ల వారిలో ప్రతిభ పాఠవాలు పోటీతత్వం పెరుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు ఎడ్యుకేషన్ హబ్ల నిర్మాణానికి అవసరమైన స్థలాలను వెంటనే గుర్తించాలని నియోజకవర్గ కేంద్రంలో వీలు కాకపోతే అదే సెగ్మెంట్లోని మరో పట్టణం లేదా మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని సూచించారు ఇప్పటికే ఇరవై ఎకరాలకు పైగా విస్తీర్ణమున్న గురుకులాల్లో మిగతా భవనాలను నిర్మించి హబ్గా తీర్చిదిద్దాలన్నారు ఎడ్యుకేషన్ హబ్ ల నిర్మాణానికి కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు సిఎస్ఆర్ నిధుల్ని సమీకరించడంతో పాటు దాతల నుంచి విరాళాలు స్వీకరించాలని తెలిపారు ఆద్య భవనాల్లో ఉన్న గురుకులాలకు యుద్ధ ప్రాతిపదికన సొంత భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు సంక్షేమ హాస్టళ్లు గురుకులాల విద్యార్థులకు డైట్ కాస్మెటిక్ ఛార్జీలు వంట బిల్లులు పెండింగ్ లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు విద్యార్థులకు ఇచ్చే దుప్పట్లు నోట్బుక్స్ యూనిఫామ్స్ పుస్తకాలకు కూడా సిఎస్ఆర్ ద్వారా నిధులు సమీకరించాలని సూచించారు ఇండస్ట్రియల్స్ కలిసి వాళ్ళు ఇచ్చే డబ్బుకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా మహిళలకు సంబంధించిన వాళ్ళకు వాడుకోవాలని చెప్పి నాలుగు డిపార్ట్మెంట్లకు లకు బీసీ స్టడీ సర్కిల్స్ కూడా పార్లమెంట్ సర్కిల్లో లో ఉన్నాయి కొన్ని చోట లేవు దాంట్లో కూడా క్వాలిటీ జాల పెద్ద బిల్డింగ్స్ తో సహా ఆల్ ఫెసిలిటీస్ లైబ్రరీ అన్ని విధంగా కళ్యాణమస్తు ముబారక్ లబ్ధిదారులకు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం అందించేందుకు అవసరమైన బడ్జెట్ ప్రణాళికలు తయారు చేయాలని అధికారుల్ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసేలా అధ్యయనం చేయాలన్నారు మహాత్మా బాపులే ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్ ను మరింత సమర్థంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు ఎక్కువ మంది అర్హులకు మేలు జరిగేలా చూడాలని సీఎం తెలిపారు ర్యాంకింగ్ల ఆధారంగా టాప్ విదేశీ యూనివర్సిటీలకు వెళ్ళే విద్యార్థులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు ఇప్పుడు ట్వంటీ లాక్స్ ఉంది అనుకోండి కానీ ఒక మంచి యూనివర్సిటీస్ లో హార్వర్డ్ లో వచ్చింది ఆక్స్ఫర్డ్ లో వచ్చింది లేకుంటే లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్ అలాంటి వరల్డ్ టాప్ దాంట్లో వస్తే ఈ స్లాబ్ కంటే ఎక్కువ వస్తే కూడా ఇవ్వాలి వాళ్ళను అలా ఏబిసి కేటగిరీలో ఏ కేటగిరీలో ఒక విద్యార్థికి యాభై లక్షల అవసరం ఉంటుంది అక్కడ మన స్లాబ్ ఇరవై లక్షలే ఉన్నాయి యాభై లక్షలం బట్ ఆ టైప్ ఆఫ్ యూనివర్సిటీస్ వన్ టు టెన్ ఇయర్స్ అలాంటి యూనివర్సిటీ వచ్చిన వాళ్లకు ఓవర్సీల్స్ కప్ పెంచుదాం కోట కూడా చాలా తక్కువ ఉంది ఆ కోటను కూడా పెంచేందుకు ప్రతిపాదనలు ఎంత బడ్జెట్ ఇంకా కావాలా ఏం కావాలా అని కూడా చర్చకు వచ్చింది సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ సీతక్క ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ సిఎస్ కుమారి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ కానిస్టేబుల్ తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు ఓ మహిళ ఆటోలో వెళ్తున్న క్రమంలో తన బ్యాగు కింద పడిపోయింది ఆమె బ్యాగులో ఐదు లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది అదే సమయంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రభు రోడ్డుపై పడ్డ బ్యాగును గుర్తించి పోలీస్ స్టేషన్ లో అప్పగించాడు వెంటనే పోలీసులు అన్నపూర్ణకు సమాచారం ఇచ్చి తిరిగి ఆమె బ్యాగును ప్రభు చేతుల మీదుగా అందించారు విలువైన బ్యాగులు తిరిగి అందించిన ప్రభుకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందాయి నేటి యువతలో ఆధ్యాత్మిక సాంస్కృతిక విలువలను పెంపొందించడానికి హరే కృష్ణ మూవ్మెంట్ విశేషంగా కృషి చేస్తోందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంజీ ప్రియదర్శిని అన్నారు భారతదేశంలో పుట్టడం మన అదృష్టమని ఏ దేశానికి వెళ్లినా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని విద్యార్థులకు సూచించారు హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన సుమేధస హెరిటేజ్ ఫెస్ట్ రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రయదర్శిని పాల్గొన్నారు పలు చట్టాలపై ఆమె విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఖమ్మం కవిరాజ్ నగర్ లోని తొమ్మిదవ వీధిలో భారీ చోరీ జరిగింది అర్ధరాత్రి మూడు ఇళ్లల్లో దుండగులు దొంగతనానికి పాల్పడగా ఓ ఇంట్లో మాత్రం భారీగా బంగారం నగదు అపహరించారు అరవై ఏడు వేల రూపాయలు పదిహేను తులాల బంగారం పది తులాల వెండిని దొంగలు దోచుకెళ్లినట్లు ఇంటి యజమాని వెల్లడించారు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేసిన పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు సూర్యాపేట జిల్లా జాజిరెడ్డి గూడెం మండలం పర్పాయపల్లిలో కారు ఢీకొని పదిహేను మేకలు మృతి చెందాయి మేకలను రోడ్డు పక్కన మేపుతుండగా అతివేగంగా వెళ్తున్న కారు మేకలపైకి దూసుకెళ్లడంతో పదిహేను మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి పది మేకలకు తీవ్ర గాయాలయ్యాయని బాధితుడు మున్నీరుగా విలపించారు చనిపోయిన మేకల విలువ సుమారు రెండు లక్షల రూపాయలు ఉంటుందని బాధితుడు వాపోయాడు ప్రపంచంలో తొలిసారిగా మరణదండన పడిన ఓ దోషికి అలబామా జైలు అధికారులు నైట్రోజన్ గ్యాస్ తో శిక్ష అమలు చేసిన విషయం తెలిసిందే అయితే ఆ దోషికి మరణం అంత తేలికగా సంభవించలేదని చనిపోయే ముందు అతడు చాలా సమయం గిలగిలా కొట్టుకున్నాడని తెలుస్తోంది ఆ వ్యక్తి మరణాన్ని జైలు అధికారులు కూడా కళ్లతో చూడలేకపోయారని సమాచారం ఆ ఘటన భయంకరంగా హారర్ షోలోగా ఉందని మత గురువు వివరించారు మరోవైపు నైట్రోజన్ గ్యాస్ తో మరణ శిక్షపై అలబామా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్ష భవనం కాలం మారి మనిషి నాగరికత వైపు అడుగులేస్తున్న కొద్దీ మరణశిక్ష అమలు చేసే తీరు మారుతోంది శిరఛేదం ఊరి విషపు సూది తర్వాత తాజాగా నైట్రోజన్ గ్యాస్ తో మరణశిక్ష అమలు చేశారు ఒక పాస్టర్ భార్యను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో హత్య చేసినందుకు స్మిత్కు మరణశిక్ష పడింది దాదాపు ముప్పై ఏళ్లు న్యాయపోరాటం చేశాడు రెండు రెండులో విషపు సూది ద్వారా మరణశిక్ష అమలు చేయడానికి ప్రయత్నించగా రక్తనాళం దొరక్క వాయిదా పడింది చాలా తేలికగా సుఖవంతంగా ఉండేందుకు నత్రజని వాయువుతో మరణదండన అమలు చేసినట్లు అలబామా ప్రభుత్వం తెలిపింది అయితే మరణం అంత సులభంగా జరగలేదని ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలిసిందే శిక్ష పూర్తి కావడానికి ఇరవై రెండు నిమిషాలు పట్టింది యాభై ఎనిమిదేళ్ల స్మిత్ చాలాసేపు విలవిల్లాడిపోయాడని అతని ఆధ్యాత్మిక సలహాదారు రెవరెండ్ జెఫ్ హుడ్ చెప్పారు మెలికలు తిరుగుతూ గిలగిలా కొట్టుకున్నాడని అదో హారర్ షోను తలపించినట్లు తెలిపారు నైట్రోజన్ గ్యాస్ మాస్క్ ను ముఖానికి పెట్టాక కొన్ని సెకండ్లలో స్పృహ కోల్పోయిన తర్వాత నిమిషాల్లోనే మరణం సంభవిస్తుందని అటార్నీ జనరల్ చెప్పినట్లు జరగలేదని జెఫ్హుడ్ ఆవేదన వ్యక్తం చేశారు ఆ దృశ్యాన్ని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నట్లు చెప్పారు జైలు సిబ్బంది కూడా ఆ చావును చూసి షాక్ కు గురయ్యారని సమాచారం అయితే ప్రత్యక్ష సాక్షి వాదనతో జైలు అధికారులు విభేదించారు మరణశయ్యపై స్మిత్ తీవ్రస్థాయిలో కాళ్లు చేతులు ఆడించడం అసంకల్పిత చర్య అని పేర్కొన్నారు ఆక్సిజన్ అందకపోవడంతోనే ఇబ్బంది పడినట్లు తెలిపారు మరణశిక్షకు ముందు స్మిత్ శ్వాసను బిగబట్టి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు నైట్రోజన్ శరీరంలోకి ప్రవేశించేటప్పుడు స్మిత్ కు వాంతి వస్తుందని అది గొంతుకు అడ్డుపడ్డం వల్ల ఇబ్బంది పడొచ్చన్నారు మరణశిక్ష అమలుకు ఎనిమిది గంటల ముందు వరకు ఆహారం ఇవ్వలేదని జైలు అధికారులు తెలిపారు నైట్రోజన్ గ్యాస్ తో మరణదండన అమలు చేయడం పట్ల శ్వేతసౌధం తీవ్రంగా ఖండించింది అంతర్జాతీయ ఐరోపా మానవ పౌర హక్కుల సంఘాలు కూడా స్మిత్ ను ఉరితీసిన తీరుపై ఆందోళన వ్యక్తం చేశాయి